నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం తాము చేసిన నేరాలు మరియు మనీ ల్యాండరింగ్ ను కప్పిపుచ్చుకోవడానికి నేరస్తులు పలు నేరాలకు పాల్పడారని చెప్పి రుజువు కావడంతో సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ 17 మంది దేశ పౌరులు మరియు ప్రవాసులతో సహా వాళ్ళను నిందితులుగా గుర్తించి 91 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది అలాగే వివరాలలోకి వెళ్తే పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారిక వర్గాల నుంచి వెలువడిన సమాచారం ప్రకారం నేరస్తులు తాము అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రభుత్వం కళ్ళుగప్పి విదేశాలకు తరలించేందుకు ముందుగా వివిధ బ్యాంక్ అకౌంట్లలో బ్యాంకు ఖాతాలనేది తెరవడం జరిగింది అందులో జమ చేయబడిన డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బును సౌదీ దేశం బయటికైతే పంపించడం జరిగింది అలాగే యొక్క బ్యాంకు ఖాతాలు కూడా నకిలీవని చెప్పేసి అధికారులు వెల్లడించడం జరిగింది అలాగే యొక్క మొత్తం వ్యవహారంలో నిందితులకు సౌదీ అరేబియా దేశ పౌరులతో పాటుగా నివాసులు తమ పేర్లను బ్యాంకు ఖాతాల్లో తెరిచేందుకు సహకరించినట్లు అధికారులు వెల్లడించడం జరిగింది అలాగే పూర్తిగా విచారించిన తర్వాత సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వీరికి 91 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది శిక్షాకాలం పూర్తైన తర్వాత వీరిని దేశ బహిష్కరణ చేయాలని చెప్పి అలాగే యొక్క శిక్షతో పాటు వీరికి 174 కోట్ల 50 లక్షల సౌదీ రియాల్స్ ను జరిమానాగా విధించడం జరిగింది అంటే వీరు పంపించిన డబ్బు ఏదైతే ఉందో అంతే డబ్బును జరిమానాగా విధించినట్లు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।